నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా బాగుంది. ఆర్థికంగా అనుకూలమైనటువంటి మార్పులు జరుగుతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో ఒక స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. ఆస్తి రావాల్సినటువంటిది ఏదైతే ఉందో న్యాయంగా అది మీ చేతికందే పరిస్థితిగా గోచరిస్తుంది. వివాహాల శుభకార్యాల గురించి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తారు. దగ్గరగా వచ్చిన సంబంధాలు కొంత దూరంగా వెళ్ళిపోవటం మీ మానసికమైనటువంటి ఆందోళన కారణమవుతుంది. మగపిల్లల చదువు విషయంలో కానివ్వండి, వివాహాల విషయంలో కానివ్వండి, ఏ రకమైనటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. పెళ్లి కానటువంటి మగపిల్లలకి సంబంధాలు కుదిరే పరిస్థితిగా గోచరిస్తుంది. అదేవిధంగా విదేశీయాన సంబంధమైన విషయాలు, విదేశాలు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడాను సఫలీకృతమయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి 100కి 100 పాళ్ళు మీకు లాభిస్తాయి. మానసికమైనటువంటి సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉండగలుగుతారు. దూర ప్రాంతంలో ఉన్నాం, మనకెవరు అండగా లేరు అనేటువంటి భావన, భయం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. పర్మనెంట్ ఉద్యోగం వస్తుంది. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని మీకు మీరుగా కల్పించుకోగలుగుతారు. దివారాత్రులు కష్టపడి పనిచేస్తారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కానివ్వండి, లేకపోతే వ్యవసాయ సంబంధమైనటువంటి అనుబంధ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు కానివ్వండి, అంతగా లాభించే పరిస్థితిగా గోచరించట్లేదు. షేర్ మార్కెట్ కూడాను అంత అనుకూలంగా ఉండదు. ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించడం మేలు. అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. మంచి మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. సరస్వీతలకాన్ని ధరించడం, జ్ఞానచూర్ణాన్ని సేవించడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. మంచి చదువు అనేది అబ్బేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కనుక ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో తీసుకున్నటువంటి నూతన నిర్ణయాలకి కొన్ని మార్పులు చేసి వాటిని అమలు చేస్తారు. అందువల్ల సక్రమమైనటువంటి మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా మంచి భాగస్వాములు దొరుకుతారు. నిజాయితీ పనులైన వాళ్ళ భాగస్వాములు దొరకటం వల్ల వ్యాపార సంబంధమైన విషయాల్లో మీకు పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం లేకుండా కొంత వెసులుబాటు అనేది లభిస్తుంది. వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రభుత్వపరమైన ఆటలు కానివ్వండి, ప్రైవేట్ పరమైన ఆటలు కానివ్వండి తప్పకుండా వస్తాయి. మానసికమైనటువంటి ధైర్యం కలిగి ఉంటారు. మీరు అనుకోకుండా ఆకస్మికంగా సంబంధం కుదరటం జరుగుతుంది. ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఇన్నాళ్ళు మనం ప్రయత్నం చేసినా కానటువంటి పని భగవంతుడి దయవల్ల సంబంధమే ఇంటికి వచ్చిందని చెప్పని మీరెంతగానో ఆనందపడతారు. ఆధ్యాత్మిక విషయాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు. మెడిటేషను, యోగా వంటివి చేస్తారు. కానీ వాటి వల్ల మీకు పెద్దగా ప్రయోజనాలు ఉన్నట్టుగా అనిపించదు. దొంగ స్వామీజీల వల్ల, దొంగ బాబాల వల్ల నష్టపోయేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా పెళ్లి సంబంధానికి సంబంధించినటువంటి జాతకాలు చూపించేటప్పుడు కూడా తెలిసి తెలియని వాళ్ళకి చూపించవాకండి. వాళ్ళ వల్ల లేనిపోయినటువంటి ఇబ్బందులు రావటం, పెళ్ళిళ్ళు చెడిపోవటం ఇవన్నీ జరుగుతాయి. ప్రతి జాతకానికి కూడా కుజదోషం ఉందని చెప్పడం, లేని కుజదోషాన్ని ఆపాదించడం ఇలాంటివన్నీ చేసి మిడిమిడి జ్ఞానంతో చాలామంది ఆడపిల్లల పెళ్ళిళ్ళు చెడగొడుతున్నటువంటి వైనం మనం సమాజంలో చూస్తున్నాం. కనుక మీకు ఈ సూచన చేయటం అనేది జరుగుతోంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకు కానివ్వండి, అదేవిధంగా సామాజిక సేవా సంస్థలకు కానివ్వండి, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇవన్నీ లాభించే పరిస్థితిగా గోచరిస్తున్నాయి. ఇందువల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీరు అనుకున్న ఆశయం నెరవేరుతుంది. అదే మీకు లాభించడంగా మీరు భావిస్తారు. మీ మనోవాంఛిత నెరవేరుతుంది. పెద్దల పేరు మీద ఏవో కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పని నిర్ణయించుకొని వాటిని కూడా పూర్తి చేయగలుగుతారు. ఎవరితోనూ మాట అనిపించుకోకుండా మీ రూపాయి మీరు సంపాదించుకోవడం తప్ప పక్కవాళ్ళ వ్యవహారాల్లో మాత్రం జోక్యం చేసుకోరు. ఎంత వద్దనుకున్నప్పటికీ కూడాను కొంత వివాదాస్పదమైన విషయాలు మీ చుట్టుముడతాయి.
వాటిని మీకున్నటువంటి గుడ్ విల్ తోటి ఏదో విధంగా పక్కకి జరపగలుగుతారు. కానీ ఇలాంటి వాతావరణం సమాజంలో ఎందుకు ఏర్పడుతుంది? కులమనో మతమనో వర్గమనో ఏదో ఒక ముద్ర వేసి వాళ్ళని బయటికి పంపించే కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో, మీ కార్యాలయంలో ఉన్నటువంటి రాజకీయాలు ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మంచి అవకాశం వస్తే వేరే కంపెనీకి వెళ్ళాలని చెప్పి అనుకుంటారు. మంచి అవకాశం వస్తుంది, దాన్ని దొరకపుచ్చుకొని వేరే కంపెనీలో ప్రశాంతమైన ఉద్యోగాన్ని, ఇంతకంటే గొప్ప ఉద్యోగాన్ని మీరు పొందగలుగుతారు. అదేవిధంగా వీసా కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి వీసా లభిస్తుంది. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో చదువుకోవాలని ప్రతిపాదన ఉన్నవాళ్ళకి ఆ విషయం కూడా ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏమీ అనుమాన పడాల్సిన అవసరం లేదు. ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఈ మహాతీర్థంపుడితోటి సిద్ధగంధంతో మీకు ఇష్టమైన దేవతకు కానీ దేవుడికి కానీ అభిషేకం చేయండి, ఆ తీర్థం స్వీకరించండి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం, గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయటం వల్ల నరదృష్టి గృహదృష్టి ఇతరత్ర దరిద్రాలన్నీ మొత్తం పోతాయి. కనుక ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది. ఈ కుంభరాశి వారికి గ్రీన్ కలర్ బాగుంటుంది. అది థిక్ గ్రీన్ అయినా పర్వాలేదు, లైట్ గ్రీన్ అయినా పర్వాలేదు, గ్రీన్ కలర్ బాగా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.